ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి పనిచేయాలని దానికి పోలీసు సహకారం ఉంటుందని మావోయిస్టులుగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని విశాఖ జిల్లా చింతపల్లి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. తన కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మావోయిస్టు పార్టీ నుంచి స్వచ్ఛందంగా లొంగిపోయిన ఐదుగురు మిలీషియా సభ్యులను హాజరుపరిచారు. గుర్రాల గుంది గ్రామానికి చెందిన కొర్రా సన్యాసరావు, మైనకోట గ్రామానికి చెందిన కొర్రా పూర్ణచంద్రరావు, మఠం మచ్చనరాజు, మఠం భగతరామ్, ఉగ్ర గ్రామానికి చెందిన కొర్రా తదితరులు చింతపల్లి సబ్ డివిజన్ పోలీస్ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మావోయిజం వేడి జనజీవన స్రవంతిలోకి రావాలని, తద్వారానే బతుకులు బాగుపడతాయని మావోయిస్టులకు హితవు పలికారు. విశాఖ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్రెండ్లీ పోలీస్ ప్రేరణ సంకల్పం తదితర కార్యక్రమాలకు సిఆర్పీఎఫ్ పోలీసులు చేపడుతున్న యాక్షన్ ప్రోగ్రాం, ఈ మధ్యకాలంలో పోలీసులు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, గిరిజన గ్రామాల అభివృద్ధిని చూసి మావోయిస్ట్ మిలీషియా సభ్యులు లొంగిపోవడం అభినందనీయమని పేర్కొన్నారు. నవంబర్లో జిల్లా వ్యాప్తంగా 25 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఆయన తెలియజేశారు. చింతపల్లి జీకే వీధి సీలేరు సిఆర్డీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు కులదీప్, దేవేంద్ర నాయుడు, జిఎంఎల్ నాయుడు, జీకే వీధి సిఐ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 28 ఈరోజు మాకు ఐదుగురు మిలీషియా మెంబర్స్ ఇక్కడ మా సబ్ డివిజనల్ ఆఫీస్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీరు పేర్లు చూసుకుంటే మనకి కుర్ర సన్యాసరావు, గుర్రలగొంది విలేజ్, మఠం భగత్రం మైనకోట విలేజ్, కుర్ర పూర్ణచంద్ర మైనకోట విలేజ్, మఠం మత్స్యరాజు మైనకోట విలేజ్, కుర్ర ఒర్రి ఉగ్రాయి విలేజ్. ఈ ఐదుగురితో కలిపి చింతపల్లి సబ్ డివిజన్ పరంగా చూసుకుంటే మాకు ఓన్లీ నవంబర్ మంత్ మాత్రమే, నవంబర్ నెల ఒక నెలలోనే మాకు 13 మంది సరెండర్ అవ్వడం జరిగింది. ఈ నెల మాకు విశాఖపట్నం జిల్లా మొత్తం మీదుగా చూసుకుంటే మావోయిస్ట్కి సానుభూతి పరులు మిలీషియాస్ మనకి దాదాపు 25 మంది సరెండర్ అవ్వడం జరిగింది. వీరిలో 13 మంది ఓన్లీ చింతపల్లి సబ్ డివిజన్ నుండి సరెండర్ అయ్యారు. చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అంటే విశాఖపట్నం పోలీస్ చేసే మంచి పనులు అంటే మనకి ప్రేరణ, అదేవిధంగా సంకల్పం, మరియు మేము రెగ్యులర్లీ కండక్ట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే వైజాగ్లో మేము కండక్ట్ చేస్తామో విశాఖపట్నం విజయవాడ ఇట్లా మేము పంపిస్తున్న వాళ్ళ ఎఫర్ట్స్ చూసి, మా సబ్ రీజనల్ టీమ్ ఎఫర్ట్స్ చూసి, అదేవిధంగా మనకు సిఆర్పీఎఫ్ వాళ్ళు చేసే సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఈ ఎఫర్ట్స్ చూసి వీళ్ళకి పోలీస్ మీద పెంచుకున్న నమ్మకం ఆధారంగా, అదేవిధంగా మావోయిస్టులతో మనుగడ ఉండదు, వారి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వీళ్ళ కుటుంబ జీవితానికి, వీళ్ళ నార్మల్ లైఫ్కి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. ఇది మావోయిస్టుల మీద తగ్గిపోతున్న ప్రజల్లో తగ్గిపోతున్న రోజు రోజుకి తగ్గిపోతున్న నమ్మకానికి ఇది నిదర్శనం. వారికి ప్రజల్లో ఎంత ట్రస్ట్ డెఫిసిట్ వచ్చిందన్నది ఇది మనకి చూపెడుతుంది. వీరందరూ కూడా ప్రశాంతంగా మేము జీవనం సాగించాలనుకుంటున్నాం, ముందు ముందు ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అనుకుని మా దగ్గరకు వచ్చారు కాబట్టి సబ్ డివిజనల్ పోలీస్ తరఫు నుండి ఎప్పుడు కూడా విశాఖపట్నం పోలీస్ ద్వారా మేము అనే ప్రాంతం దగ్గర మనకి ఎన్కౌంటర్ అయింది. దాంట్లో మావోయిస్ట్ పార్టీ తరఫు నుండి ఒక ఏసీఎం చనిపోయాడు, కిషోర్. సో ఈ సందర్భంగా మేము మావోయిస్ట్ పార్టీకి కానీ వాళ్ళ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరికి ఎవరెవరంటే ఒకరు కుర్ర నాగేశ్వరరావు ఏసీఎం, అదేవిధంగా జగను అలియాస్ కాకూరు పన్నన్న డీసీఎం, వీరిద్దరికీ నేను చెప్తుంది ఒకటే, మీరు ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలకు మంచి చేయాలనుకుంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలకు లోబడి ఆ విధంగా యాక్టివిటీ చేసుకుంటే మా పోలీస్ శాఖ నుండి కూడా మేము సహకారం అందిస్తాము. పట్టణం అభివృద్ధి చెందుతుంది. గూడ్షెడ్ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు, కానీ లింక్ రోడ్డు వేయకపోవడంతో వాహన చోదకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు వేరువేరుగా బ్రిడ్జీలు ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అక్కడున్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం ఇప్పుడు అందిస్తారు. విజయనగరం పట్టణ పరిధిలోని గూడ్షెడ్ ప్రాంతం అనేది, గూడ్షెడ్ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య మనకి కనిపిస్తుంది. అయితే ఏంటంటే రహదారి సమస్య అనేది తీవ్రంగా వేధిస్తుందని మనం చెప్పవచ్చు. వర్షం పడితే చాలు ఈ యొక్క గూడ్షెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ రైల్వే బ్రిడ్జ్ అంతా కూడా వరదమయంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు దీన్ని ఒక కొలికి తీసుకురావడానికి, సమస్యను కొలికి తీసుకురావడానికి కరోనా సమయంలో, అదేవిధంగా లాక్డౌన్ సమయంలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక సుమారు ఒక ఆరు నెలలు గత ఆరు నెలల క్రితం
అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ నిర్మాణం అయితే చేపట్టారు కానీ అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈ గూడ్ షెడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ నుంచి అదేవిధంగా ఈ కలెక్టరేట్ ఉన్నటువంటి రోడ్డుకి అదేవిధంగా ఈ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెంకటలక్ష్మి జంక్షన్ ఉన్నటువంటి రోడ్డుని కూడా లింక్ చేస్తూ ఒక సుమారు ఒక 100 మీటర్లు రహదారి నిర్మాణం అయితే వేయాల్సి ఉంది. కానీ ఆ రహదారి నిర్మాణం వేయకపోవడం వలన చాలా అధ్వానంగా తయారైందని చెప్పవచ్చు. వర్షం పడితే చాలు ఇదంతా కూడా బురదమయం అవుతుంది. అదేవిధంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ అసలు ప్రజాప్రతినిధులు అవనండి, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు దీన్ని పట్టించుకొని ఈ యొక్క రహదారి నిర్మాణాన్ని ఈ యొక్క లింక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులందరూ కోరుతున్నారు. ఎంతోమంది నరకయాతనటువంటి పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం. రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో మంత్రి నానికి త్రుట్లో ప్రమాదం తప్పింది. ఈ దాడిలో మంత్రి చొక్కా చిరిగిపోయింది. అప్రమత్తమైన మంత్రి అనుచరులు నిందితుడిని పట్టుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడు తాపిమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వ్యక్తి మధ్యమత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానా లేక కక్షపూరితంగానా పథకం ప్రకారం ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ బాగున్నారు, గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ. అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ ఎంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా వీడిగా ముందుకు వచ్చాడు. దగ్గరికి వచ్చాక చూస్తే ఐరన్ ఏదో పొట్టలోకి చూస్తున్నట్టు ఇవ్వాలి. తగ్గేప్పటికీ ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలో పొడిచేప్పుడు మళ్ళీ చూసేప్పుడు కొంచెం వంకర కనపడింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇదే ప్రయత్నం చేశాడు తెలియదు. నాకైతే ఏం జరగలేదు, సేఫ్గానే ఉన్నాను. మనిషి అయితే బలవాన్ ప్యాంట్కి సంబంధించినటువంటి మనిషి గుర్తుపట్టాను అతను. ఈలోపు గన్మెన్లు పట్టుకున్నారు, పోలీసులు ఈలో పరిగెత్తి వచ్చారు, అందరి కలిసి తీసుకెళ్ళారు. నాకైతే క్షేమంగా ఉన్నాను, ఏమీ జరగలేదు. పార్టీ ఆ టైంలో మన స్థానిక మంత్రి గారు పేరి నాన్నగారి గుంటి దగ్గర బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి 40-45 ఇయర్స్ ఆయన గొడుగుపేట వాసి. అతను మినిస్టర్ గారి ఇంటి దగ్గరికి పరామర్శ చేసానికోసం ఈరోజు వచ్చినట్లు వచ్చి మినిస్టర్ గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న ఫోర్స్, సివిల్ ఫోర్స్ అండ్ మినిస్టర్ గారికి సంబంధించిన సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళందరూ అతన్ని అప్రెయిన్ చేసి మనం పోలీస్ చిలకలపల్లి పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో అతను ఫర్దర్ ఇంటరాగేషన్ చేసిన తర్వాత అతను ఏంటి, ఇలా ఎందుకు జరిగింది, ఏమిటి అనేది మనం ఫర్దర్ విషయాలు మీకు తెలియజేస్తాం. అతను మేస్త్రి అండి, అతను మేసన్ వర్క్. అతను అడిగినందుకు ఏంటంటే అక్కడ నాకు పని ఏం లేదు, పని లేకపోవడం వల్ల ఎందుకు జరిగిందని చెప్పి అడిగాడని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మనకు. ప్రస్తుతానికైతే అతని పేరు బడుగు నాగేశ్వరరావు, గొడుగుపేట వాసి. సో అతని ఇంటరాగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ వస్తే అది మనకు అప్డేట్ చేస్తుంది. కేంద్రం ఆమోదించిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె దయానంద్ డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే మద్దతు ప్రకటించారని, కేంద్రం మాత్రం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, వారి నిరసనలు అడ్డుకోవాలని చూసిందని తెలియజేశారు. రైతులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాలను ఢిల్లీ ముఖ్యమంత్రి తిప్పికొట్టారని ఆయన అన్నారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కేంద్రం ఈ 3 చట్టాలను తీసుకొచ్చిందని, ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, బ్యాంకులు, బొగ్గు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పాలన చేసిందని, ఇప్పుడు దేశంలోని ఆహార సంపద అంతటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తక్షణమే కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ ఈరోజు అటు పంజాబ్ ఇటు హర్యానా రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈ యొక్క రైతుల యొక్క నిరసనలకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు కేంద్రం ఈ దేశంలో అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ మరి పోరాటం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏవైతే రైతులకు అన్యాయం చేసే ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చిందో వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బీఎస్ఎన్ఎల్ కానీ రైల్వేలు కానీ బొగ్గు కానీ ఇటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆహార సంపదను వ్యవసాయ సంపదను అంతటిని కూడా ఈరోజు అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేందుకే ఈ మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికైనా సరే మరి కేంద్ర ప్రభుత్వం మరి రైతుల యొక్క నిరసనలు దృష్టిలో పెట్టుకొని వెనక్కి తీసుకోకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల పక్షంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెల్ ఫోన్కి వచ్చే ఓటీపీ చెప్తేనే రేషన్ ఇస్తారు. నిత్యావసరాల పంపిణీలు పారదర్శకత పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెస్తుంది. ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంకా పూర్తి స్థాయిలో అక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి నెల కార్డుదారుడికి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ చెప్తేనే వాలంటీర్ రేషన్ అందిస్తారు. ఈ లెక్కన లబ్ధిదారులందరికీ సెల్ ఫోన్ తప్పనిసరి. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీకి ఇప్పటికే ఇళ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి నుంచి శ్రీకాకుళం జిల్లాలోనూ ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయాలన్న దృష్ట్యా ఓటీపీ నెంబర్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీలు ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నా బియ్యం నల్లబజారుకు తరలిపోవడం ఆగడం మాత్రం లేదు. దీంతో లక్ష్యం నీరు గారిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. సంక్షేమ పథకాలు, ఇతర రాయితీల కోసం రేషన్ కార్డులు పొందిన కొందరు చౌక దుకాణాల్లో అందించే బియ్యం వినియోగించడం లేదని, అవి నల్లబజారుకు వెళ్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 12 రకాల నిబంధనలతో ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నది. ఇంటింటికి రేషన్ సరఫరాకు వీలుగా వాహనాలు సమకూరుస్తున్నారు. జిల్లాలో 7.10 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. అందులో తెలుపు కార్డులు 6,23,370, అన్నపూర్ణ కార్డులు 810, అంచోజయ కార్డులు 85,820 ఉన్నాయి. వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్ళి సరుకులను ఇస్తారు. 5, 10, 15 కిలోలు చొప్పున బియ్యాన్ని ప్యాక్ చేసి వాహనాల్లో తీసుకువచ్చి కార్డుదారులకు అందిస్తారు. అందుకు జిల్లా వ్యాప్తంగా వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు, వాహనదారులను గుర్తిస్తున్నారు. కొత్త విధానం అమలు విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులతో ప్రస్తావించగా ఈ విధానం ప్రస్తుతానికి జిల్లాలో అమలు చేయడం లేదని, దశల వారీగా జిల్లాలో అమలు చేసేందుకు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు గత ప్రభుత్వ హాయంలో నిర్మాణం పూర్తయిన ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో ఇళ్లను డబ్బులు చెల్లించిన 3,776 మంది లబ్ధిదారులకు రాజకీయాలు చేయకుండా స్వాధీనం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి భగత అశోక్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అమర్ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భగత అశోక్ మాట్లాడుతూ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో షేర్వాల్ టెక్నాలజీతో G+3 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి విజయనగరం మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు దాదాపు 155 కోట్లు ఖర్చు చేసి సారిపిల్లి దగ్గర టిడ్కో ఇళ్లను 95% నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను డబ్బులు కట్టిన లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 18 నెలలుగా పేదలకు గూడు పట్ల మీనమేషాలు లెక్క చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో సిపిఐ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా అనేక పోరాటాలు నిర్వహించడం వల్లనే ప్రభుత్వంలో కదలిక వచ్చి December 25వ తేదీన ఇళ్లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. అది కేవలం సిపిఐ పోరాట ఫలితమేనని సగర్వంగా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి December 25వ తేదీన టిడ్కో ఇళ్ల పంపిణీ చేస్తామని ప్రకటిస్తే ఈలోగా ఆదరాబాదరాగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లు టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడంలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అశోక్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆధార్ రేషన్ కార్డుల ద్వారా వివరాలు సేకరించి సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి టిడ్కో సంస్థ ద్వారా ఇల్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారుల చేత డిపాజిట్ సొమ్ము కట్టించుకుని
లబ్ధిదారులకు చంద్రబాబు బొమ్మతో ప్లాట్ నెంబర్లు వేసి ఇచ్చిన పట్టాలు ఉండగా మళ్లీ ఇప్పుడు అర్హులో కాదు అని సర్వేలు చేయడంలో అర్థం లేదని అశోక్ విమర్శించారు. గత ప్రభుత్వం గుర్తించిన అర్హులు నేటి ప్రభుత్వంలో అర్హులు కాకుండా పోతారని అశోక్ ప్రశ్నించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగింది కాబట్టి మళ్లీ సర్వే నిర్వహిస్తున్నామని ప్రకటించడం జరిగిందన్నారు. ఒకవేళ నిజంగా అవినీతి జరిగి ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులపై విచారణ జరిపించకుండా లబ్ధిదారులకు మళ్లీ సర్వే పేరుతో తీవ్రమైన ఆందోళన గురిచేయడం సరైన విధానం కాదని అశోక్ తీవ్రంగా మండిపడ్డారు. నేడు సర్వే పేరుతో జరుగుతున్న చర్యల వలన అప్పులు చేసి డిపాజిట్లు కట్టిన నిజమైన అర్హులైన లబ్ధిదారుల పేర్లను తొలగించి వారిని అనర్హులను చెప్పడం చాలా దుర్మార్గమని ఆయన అన్నారు. అర్హులైన పేదలకు ఇచ్చే ఇళ్ల పంపిణీ విషయంలో రాజకీయాలు చేసి ఏమైనా అవకతవకలు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ విజయనగరం నియోజకవర్గ సభ్యులు రంగరాజు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఇల్లు గృహాల మీద రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెరలేపింది. అసలు ఆ చట్టం టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఈ చట్టానికి ప్రభుత్వం తెలియదు కలిస్తూ గతంలో ఉన్న నిజమైన లబ్ధిదారులందరినీ కూడా పక్కకు నెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ అలాగే వైసీపీ యొక్క కార్యకర్తల అనుంగులకు మరలా ఆ టిడ్కో ఇల్లు కేటాయించడానికి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి మంత్రి గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఇంతవరకు మంత్రులు చెప్పిన మాటలు కానీ ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్త కానీ ఇదంతా నిజమని తేలుతుంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో అసలైన లబ్ధిదారులందరినీ సమీకరించి అసలైన లబ్ధిదారులందరికి టిడ్కో గృహాలు కేటాయించేంతవరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వివిధ దశల్లో పోరాటాలు ఉద్యమాలు చేసి అసలు లబ్ధిదారులకు వచ్చినట్లు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టిడ్కో ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో వారు ముందుకొచ్చారంటే గత 3 నెలలుగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో కలిసి పోరాటం చేసి సిపిఐ చేసినటువంటి పోరాట ఫలితమే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఆ కదలిక వల్లనే నవంబర్ 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులని టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో మాపై మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆ తరుణంలో మరుసటి రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 25వ తారీఖున టిడ్కో ఇళ్లలకు సంబంధించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ, ఇల్లును పంపిణీ చేస్తామని ప్రకటన చేయడం ఇది సిపిఐ పోరాట ఫలితమేనని సగర్వంగా మేము తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రకటన ఓ పక్కుంటే ఈవేళ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిసెంబర్ 25న చేపట్టేటువంటి పట్టాల పంపిణీ ముందునే ఈవేళ మున్సిపల్ కార్పొరేషన్లో పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సర్వే అని చెప్పి చేయడం వలన లబ్ధిదారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. మళ్ళీ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులు ప్రభుత్వం మారిపోయిన వెంటనే అనర్హులు కాకుండా పోతారా అని మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే 1,00,000 రూపాయలు డిపాజిట్లు కట్టి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లలో ఉన్న వాళ్ళు 3,779 మందికి వాళ్ళని ఆందోళనకు గురి చేయకుండా వాళ్ళందరికీ ఇళ్ళని పంపిణీ చేయాల్సిందే. ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అతి పెద్ద కుంభకోణం నడుస్తుందని సిపిఐ పార్టీగా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి లబ్ధి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రం ఇందులో పెట్టుకొని ఇందులో అర్హులైన వాళ్ళ పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈవేళ మీకు టీడీపీ ప్రభుత్వానికి, ఆ గతంలో ఉన్న టీడీపీ ప్రతిపక్షానికి, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయ గొడవలు ఉంటే మీరు అక్కడ తేల్చుకోండి. మీ రాజకీయాలను తీసుకొచ్చి ప్రజల మధ్య పులిమి అనవసరంగా ప్రజల్ని ఆందోళనకు గురిచేసి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటనని ఎదుర్కోవాల్సి వస్తుంది. సిపిఐ పార్టీ మీరు ఇస్తామన్నటువంటి ఇల్లుని ఉచితంగా ప్రతి ఒక్క డిపాజిట్ కట్టినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇచ్చేంత వరకు సిపిఐ పార్టీ దశల వారీ ఉద్యమాన్ని. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రజలపై భారాలు వేసే ప్రయత్నం విరమించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.
మాది సంక్షేమ ప్రభుత్వం, ప్రజలను ఆదుకుంటాం తప్ప ప్రజలపై భారాలు వేయమని ప్రతిరోజు ప్రచార ఆర్భాటం చేస్తున్న జగన్ ప్రభుత్వం మున్సిపల్ ప్రజలపై ఆస్తి పన్ను 15% పెంచడానికి, అలాగే మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు పెంచడానికి 196, 197 జీవోలను ఆర్డినెన్స్ను ఎలా తెచ్చారని ప్రశ్నించారు. పట్టణ ప్రజలపై భారాలు వేసేందుకు మంత్రిమండలిలో చర్చించారని, పట్టణాల్లో నివాసం ఉంటున్న పలు సంఘాలు, ట్యాక్స్ పేయర్సు, పౌర సంఘాలు, రేట్ ప్లేయర్స్, పలు అసోసియేషన్లతో చర్చించకుండా కరోనా టైంలో ఉపాధి పోయి ఆదాయాలు రాక ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలపై ఆర్థిక భారాలు మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడం ప్రజా వ్యతిరేక చర్యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కౌన్సిల్ లేని సమయంలో ఇటువంటి చట్ట సవరణలు చేయడం, ఆర్డినెన్సులు తేవడం, భారాలు మోపడం రాజ్యాంగ విరుద్ధమని, కావున మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆస్తి పన్ను, చెత్త పన్ను, మంచినీటి పన్ను, డ్రైనేజ్ ఛార్జీలు పెంచే యోజన నిర్మించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలియజేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీల్లో ప్రజలపై భారాలు మోపుతూ దుష్ట ఆలోచనలు విన్నాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. లేనియల్లా పట్టణ ప్రజలను కూడగట్టుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఆస్తి పనులు పెంచిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడాలని సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల మీద, మధ్యతరగతి ఉద్యోగుల మీద, పేదల మీద తీవ్రమైన భారాలు మోపుతూ, ఆస్తి పన్ను పెంచుతూ, ఇంటి పన్నుని ఆస్తి పన్నుగా లెక్కిస్తూ, జీవో నంబర్ 196, 197, 198 తీసుకొచ్చింది. వీటికి అత్యంత దుర్మార్గమైన ఈ జీవాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. మొన్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, మేము కొత్తగా పెంచింది లేదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచిన జీవాలనే ఇక్కడ కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మేము బొత్స సత్యనారాయణ గారికి అడుగుతున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఎగ్గొట్టేసింది, ఈ రాష్ట్రానికి పాలన ఇవ్వలేదు, రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వలేదు, ఏమి మరి ఆ రగ్గొట్టినట్టు మీరు ఎగ్గొట్టడం లేదు. మీరేమో సంక్షేమం అంటున్నారు, పథకాలు అంటున్నారు, మరి సంక్షేమం పథకాలు చెప్పినా మీరు ప్రజల మీద భారాలు ఎలాగేస్తారు? ఇంతవరకు ఇంటి పన్ను అనేది కేవలంగా ఇంటి యొక్క పొడవు వెడల్పును బట్టి లెక్కించేవాళ్ళు, ఇప్పుడు ఇల్లు తాక ఆస్తిని బట్టి లెక్క కడతారట. అంటే 100,000 రూపాయలు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆస్తికి పేదవాడింటికి అది ఇప్పుడు 2,000, 3,000 కట్టాలా? అదే 30 లక్షలు ఈ కలిగిన ఇల్లుకి ఇప్పుడు 30,000 కట్టాలా? అదే షాపు యజమానులు అయితే 5 కోట్లు విలువ చేసే షాపుకి కనీసం 20 నుంచి 20 లక్షలు కట్టాలా? ఇంతంత పన్నులు కట్టి ఇక్కడ పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు ఎలా జీవిస్తారు? దయచేసి జీవాలు వెనక్కి తీసుకోండి, లేదంటే ఈ పోరాటం పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది, జగనన్న ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి నెట్టే విధంగా పోరాడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా హరిత విజయనగరం బృందం, జిల్లా అధికార బృందం పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పచ్చదనం పరిరక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు, విజయనగరం నగర పరిధిలోని 1.40 లక్షల మొక్కలు నాటామని తెలియజేశారు. దండుమారమ్మ ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైనాన్షియల్ కార్యాలయ సమూహం ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కులు హరిత విజయనగరం బృంద సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. వాటి సంరక్షణ నిమిత్తం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా, ఇటు అధికార యంత్రాంగం, అటు హరిత విజయనగరం బృందం పనిచేస్తున్నాయని చెప్పారు. రానున్న 3 సంవత్సరాల్లో మంచి ఫలితాలు చవి చూస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో ప్రజలు, అధికారులు పాలు పంచుకోవడం చైతన్యానికి ప్రతిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. జిల్లాలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, వాటి చుట్టూ వివిధ రకాల మొక్కలు నాటి రక్షణ కవచాలు కూడా ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల నీటి వనరులు పెరుగుతాయని, వేసవిలో నీటి ఎద్దడి కూడా ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. గాలి, నీరు స్వచ్ఛంగా ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. అనంతరం పార్కును పరిశీలించి అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. భవిష్యత్తులో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు. అలాగే స్థానిక ఏసీబీ కార్యాలయం నుంచి ఎస్కోట్ మెయిన్ రోడ్డు వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం, త్రుటిలో తప్పిన ప్రమాదం, నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. టిడ్కో ఇళ్లపై రీసర్వే నిర్వహించడం దారుణం, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఐ నాయకులు. పన్నుల ఒడ్డింపుకు నిరసనగా సిపిఎం పార్టీ నిరసన, మున్సిపాలిటీల్లో ప్రజలపై భారం వేసే ప్రయత్నం విరమించుకోవాలని సిపిఎం నాయకుడు రెడ్డి శంకర్రావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.